సోమవారం 7వ తేదీ ఉదయం 7 గంటలకు రాయచూటి శాసనసభ్యులు వెలుగల ప్రాజెక్టు డ్యాం గేట్లు తెరుస్తారని గాలివీడు తహసీల్దార్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాపాగ్ని నది ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉంటుంది, కావున చుక్కరాయపేట వేంపల్లి మండలాల్లోని పాపాగ్ని నది పరివాహక గ్రామముల ప్రజలు గాని పశువుల కాపర్లు గాని నదీ పరిసర ప్రాంతములకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలేను. గ్రామ రెవెన్యూ సహాయకులు ఇందు విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రజలను అప్రమత్తం చేయవలేను. సబ్ ఇన్స్పెక్టర్ చుక్కరాయపేట మరియు ఆర్కే వ్యాలీ గారు అద్దాలమరి కుప్పం వంతెనల వద్ద తగు భద్రతా ఏర్పాట్లు చేసి ప్రజలు ఎవరిని నది దాటకుండా చేయవలనని కోరడమైంది. పోలీసు వారికి సహకరించి ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడవలనని ప్రకటించారు.